చేసిన పుణ్యం. రచన వలివేటి నాగచంద్రావతి గారు. మొహం మీద ఎవరో చరిచినట్టు చటక్కును మెలకు వచ్చింది. తెల్లవారుజామై ఉంటుంది. రాత్రంతా ఒకటే పులకరం. అందుకే గావసు ఒళ్ళంతా ఎలాగో ఉంది, సచ్చి చెడినట్టు. పక్కకు తిరగబోయాను. అటువైపు శరీరం నాది కాదన్నట్టు కదలలేదు. కంగారు పడ్డాను. ఎడమ చేయి ఎత్తి కుడి చేతి మీద వేశాను. ఆ చేయి స్పర్శ తెలియలేదు. ఏమైంది నాకు? భయంతో గొంతులో తడారిపోతోంది. ఎవరు నన్ను పిలవాలని ప్రయత్నించాను. మాట రాలేదు. దెబ్బతిన్న జంతువేదో కీచుమ నరిచినట్టు వికృతంగా వచ్చింది కేక నోటి వెంట. నాకు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ ఎలా? కదల్లేను, మెదల్లేను, నోరెత్తి అరవలేను. దేవుడా, ఏమిటి నాకు ఈ దుస్థితి? క్షణాలు యుగాల్లా గడిచాయి. నా కోడళ్ళిద్దరూ లేచినట్టున్నారు. వాళ్ల వెంటే పిల్లలు. సందడి మొదలైంది. ఎంతో ప్రయత్నించి మంచం పక్క స్టూల్ మీద నుంచి నీళ్ల చెంబు గ్లాసు కిందకు దొర్లించాను. పిల్లలు పరిగెత్తుకొచ్చారు. వంకర పైన నా మొహం చూసి కావాను నడుస్తూ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కోడళ్ళిద్దరూ గబగబా వచ్చారు కంగారు పడుతూ. వాళ్ళు పెట్టిన కేకలకు నా కొడుకులిద్దరూ హడలిపోతూ వచ్చారు. ఇక చెప్పడానికే ఉంది. అంబులెన్స్ వచ్చింది. ఆసుపత్రిలో చేర్చారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత తదనంతరం డాక్టర్ తేల్చింది ఏంటంటే పెరాలసిస్ స్ట్రోక్ అని. నా అనుమానం నిజమైంది. నా నవనాడులు కుంగిపోయాయి. పెద్దతనాన వచ్చే అన్ని జబ్బుల కంటే ఇదంటేనే నాకు చచ్చే అంత భయం. భగవాన్, ఎందుకయ్యా ఇంత శిక్ష వేశావు? రోజుల మీద తగ్గేది కాదు కాబట్టి వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేసి అంబులెన్స్లోనే ఇంట్లో దింపేశారు. ఇదేమిటి నా పెద్ద గది, పందిరి మంచం, ఇనప్పెట్టె, గోడకు పెద్ద అద్దం, అవన్నీ ఏమైపోయాయి? పాత సామాన్లు పడేసే మెట్ల గదిలో బొంతపరిచిన పాత నవారు మంచం మీద పడేశారా నన్ను? దేవుడా, ఎక్కడికి తెచ్చావయ్యా నా గతి? ఒక్కరోజు గడిచేటప్పటికీ నా నిస్సహాయత, ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యమూ తెలుస్తోంది. తెల్లవారి 10 గంటలకు నా పెద్ద కోడలు సునీత కాఫీ కప్పుతో నా గదిలోకి వచ్చింది. అయ్యో, మీరింకా బ్రష్ చేసుకోలేదా అంది. లేపితే గాని లేవనని తెలిసి నాతో వెటకారమా? నోటితో అనలేక కళ్ళురుమి చూశాను. లెక్కలేనట్టు వెళ్ళిపోయి నా రెండో కోడలు రేణుకను వెంట పెట్టుకొచ్చింది. ఎంతో కష్టం మీద కాలకృత్యాలు ముగిశాయి. నాకు సాయం చేస్తున్నంతసేపు వాళ్ళ మొహాల్లో అయిష్టము, వారి కళ్ళల్లో అసహ్యము తెలుస్తూనే ఉన్నాయి నాకు. అప్పటి వరకు ఇంట బయట పెద్ద పుల్లా బతికాను. ఇక నుంచి రోజులు ఎలా గడవబోతున్నాయో. ఆ రోజు ఆదివారం. హాల్లో సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నేను తప్ప ఇంటిల్లిపాది చేరతారు అక్కడ. హాలు కానుకొని మెట్ల ఉన్న మెట్ల కింద గదిలోనే నా నివాసం. వాళ్ళు మాట్లాడుకునేవన్నీ దాదాపు నాకు వినపడుతూనే ఉన్నాయి. వినకూడదని వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా లేదు. అది నేనంటే నిర్లక్ష్యమా? ఈవిడేం చేయగలదులే అని తెగింపా. రోజుకొకరు, వారానికొకరు అని మీరేమి షిఫ్ట్లు వేయనక్కర్లేదు. మీరేమన్నా అనుకోండి, మీ అమ్మగారి సేవలు చేయటం నా వల్ల కాదు. పెద్ద కోడలు సునీత కట్టె విరిచినట్టు చెప్తోంది. నిన్న మొన్నటిదాకా వానపాముల సడీ చెప్పుడు చప్పుడు చేయకుండా ఉండేది, ఇప్పుడు త్రాచుపాముల బుస్సుమంటోంది. నిజమేనండి, ముఖ్యంగా బెడ్ ప్యాను అది యాక్. ఈ 4 రోజులు పని మనిషిని బతులాడుకున్నాం. రేపటి నుంచి ససేమిరా చేయనని చెప్తోంది. మీరెవరు మాట్లాడతారో, ఎవరిని మాట్లాడతారో మీ ఇష్టం, మేం మాత్రం చేయం అని తోటి కోడలికి తోడు వెళ్ళినట్టుంది రేణుక కూడా. ఇద్దరికిద్దరు అలాగంటే ఎలాగా? ఆవిడ మాకు అమ్మ, మీకు తల్లితో సమానురాలు. పెద్దదన్న గౌరవం, అభిమానం కాస్తైనా ఉండద్దా అన్నాడు మా పెద్దవాడు రాఘవుడు. ఎలాగైనా వాడు ఎప్పుడూ న్యాయంగా పెద్దరికంగా మాట్లాడతాడు. ఎలా ఉంటాయండి అభిమానం, మర్యాద? నేను కాపురానికి వచ్చి 12 ఏళ్ళు అయింది. ఒక్కరోజు ప్రేమగా మాట్లాడింది ఆవిడ? అధికారం చూపించడం, ఆజ్ఞాపించడం తప్ప. ఏనాడో పెళ్లినాడు అల్కపాను మీద మీకు ఇస్తానన్న స్కూటర్ ఇవ్వలేదని మా నాన్న చనిపోయినా ఇప్పటికీ తెప్పుతూనే ఉంది. జ్వరం వచ్చి వేలబడినా సరే అయ్యో అనకపోగా పని వేళకే రోగం అని, కూటి వేళకు ఏ రోగం ఉండదని చమత్కరిస్తుంది. అలాంటి ఆవిడ పాపమని జాలి చూపించాలి. మీ అంత విశాల హృదయం మాకు లేదు. ఆ క్షణాన సునీత మొహం రాయిలా ఎంత బిగుసుకుందో నేను ఊహించగలను. బాగా చెప్పావక్క, ఆవిడ మనకి ఒరగబెట్టిందని సేవ చేసి రుణం తీర్చుకోవాలంటారు. ఇప్పుడంటే రోగం వచ్చి మూలన పడింది కానీ మొన్న మొన్నటి వరకు దిట్టంగానే ఉందిగా. చంటి పిల్లలతో సతమతం అయిపోతున్నా సరే కాస్తన్నా చేయి సాయం వేసిందా? చంటి పిల్ల కక్కటిల్లిపోతున్నా సరే చంకనేసుకుందా ఏనాడేనా? అదేమంటే పెంచడం చేతగానప్పుడు కంఠం ఎందుకు అన్నది గుర్తుందా అక్క నీకు? తోటి కోడలికి తీసిపోలేదు రేణుక. చాలు చాలు మీ పూతిరి పితురీలు. ఒక చేత్తో మా అమ్మ మమ్మల్ని పెంచుకురాలేదేంటి? ఇన్నేళ్ళు వచ్చి ఇప్పుడు కదా కాస్త విశ్రాంతి తీసుకుంటోంది. అది కూడా ఓర్చుకోలేకపోతున్నారు మీరు. అది కాదులే అన్నయ్య, ఈ ఏడాది తన పొలం మీద వచ్చిన ఐవేస్తో
మంజులకు డైమండ్ నెక్లెస్ కొని పంపింది అమ్మ. అప్పటి నుంచి వీళ్ళకి పాపం కారం రాసుకున్నట్టుంటోంది. మా చిన్నవాడు సారథి వేళాకోళంగా అన్నాడు. రేణుక ఉందే ముందే ఉడుకుబోతూ నిజం చెప్తే నిష్ఠూరం అన్నట్టు చిన్నవాడు సారథి మాటల్లో వేళాకోళానికి నిజానికే మండుకొచ్చి ఉంటుంది రేణుకకి. ఆవిడ సొత్తు మాకేం అక్కర్లా, కూతురికే పెట్టుకోమానండి, లేదా తననే బంగారు తొడిగి ఉంచుకొని తెగేసుకోమానండి అని కాగే నూనెలో నీళ్ల బొట్టు పడినట్టు చిటపటలాడింది రేణుక. అవునయ్యా, ఒళ్ళు మంటే మాకు. ఈ ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచి ఆవిడని కూర్చోబెట్టి ఇంటి పనంతా నెత్తినేసుకున్నాం. ఆవిడ ఆజ్ఞాపించిన పనుల్లో దాసి వాళ్ళలాగా పూర్తి చేశాం. ఆవిడ అన్నవన్నీ పడ్డాం. కాళ్ళు నొక్కి తలనొక్కి సేవ చేసిన వాళ్ళమే మేము. ఏడాదికోసారి బంగారు పెట్టల్లే విమానం దిగొచ్చి మమ్మీ అని కావలించేసుకున్నందుకు కూతురికి రవ్వలహారం చేస్తుంది, లేకపోతే తనే పలకసరలో పంకీ గజులో చేయించుకుంటుంది. అంతే తప్ప చిన్న బంగారం పెట్టి మాకు ముక్కు పొడకన్నా చేయించిందా ఇప్పటి వరకు? పైగా మేమేమనుకుని పోతామో, ఇది స్త్రీధనం, నా ఐవేజ్ అంటూ మా వాళ్ళు ఏం పెట్టలేదన్న సంగతి గుర్తు చేస్తూ ఉంటుంది. అటువంటి మనిషిని అయ్యో అనాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి. నా కోడళ్ళిద్దరు వంతుల వారీగా ఇన్నేళ్లుగా కడుపులో దాచుకున్న ఆవేశం అంతా వెళ్ళగక్కారు. ఇంతకీ ఏమంటారో చెప్పండి నసపెట్టకుండా. అవుననలేక కాదనలేక ఇరుకును పడుతూ సంభాషణ మొదటికి తెచ్చాడు మా పెద్దోడు. అనేది ఏముంది, ఇలా మంచం పట్టిన వాళ్ళకి సేవ చేసేందుకు మనుషుల్ని ఇంటికి పంపించే సంస్థలు ఉంటాయట, కనుక్కోండి. మరి అందాక మాకు తప్పుతుందా? సభ ముగిసింది. అవురా నా కోడళ్ళు, అత్తయ్య గారని ఎంత వినయం వలకబోసేవాళ్ళు, లోపల ఇంత అక్కసుందన్నమాట నా మీద. వెదవది కాలు చేయి నోరు కదపలేని రోగం వచ్చింది కానీ లేకపోతేనా, ఓ ఆట ఆడించుండేదాన్ని కాదు. కాసేపటి దాకా వాళ్ళ మీద కోపంతో మనసు బగబగలాడుతూనే ఉంది. అరగంట తర్వాత నా గదిలోకి వచ్చింది సునీత. తను కనపడగానే నా ఆగ్రహాన్ని పైకి ప్రకటించాలని చాలా అనిపించింది, కానీ ఏదో బెరుకు. వాళ్ళని తప్పు పట్టగల హక్కు నాకేముందని మొట్టమొదటిసారి వెనకంజ వేశాను. సునీత నా తల కొద్దిగా పైకెత్తి భోజనానికి ముందు వేయాల్సిన ట్యాబ్లెట్ నా నోట్లో వేసింది. కాసిన మంచినీళ్ళు తాగిచ్చింది. తుఫాలుతో నా పెదాలు తుడిచింది. తర్వాత రేణుక భోజనం వడ్డించిన ప్లేట్ తీసుకొచ్చింది. ఒక్కొక్క ఆదరువు కలిపి చెంచాతో తినిపించింది. నా అవసరాలన్నీ టైం ప్రకారం తీస్తున్నారు, కానీ ఆ పనుల్లో యాంత్రికత తప్ప ఆత్మీయ స్పర్శ లేదే. కనీసం అత్తయ్య ఎక్కడా నొప్పి లేదు కదా అని ఆప్యాయంగా అడగచ్చు కదా. ఇదేమిటి, తన ముందు కోడళ్ళు గడగడలాడాలని కోరుకునే తను వాళ్ళ కటాక్ష వీక్షణం కోసం పాకులాడుతుందా? కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు వాళ్ళ మనసు విరిగేలా ప్రవర్తించి ఇప్పుడు నాలుగు కొరుక్కుని ఏం ప్రయోజనం? అవును నిజమే, వాళ్ళ అన్నమాటల్లో అబద్ధమే ఉంది. మా అమ్మలాగా మా అత్తలాగా అత్తగారి హోదా వెలగబట్టాలనుకున్నానే కానీ ఆ వెధవ సంప్రదాయం తప్పించి తన కూతురులనే కోడళ్ళు అని అనుకుని ఒక అమ్మ కన్నబిడ్డలే అన్న అజ్ఞానంతో ఆదరించుంటే ఈరోజు వాళ్ళకి నన్ను ఇలా తిరస్కరించుండేవారా? ముందు నుంచి ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాను? ఎలా అప్పిందబ్బా నాకు హిట్లర్ గుణం? నా భర్త తెలివిగలవాడే కానీ మేతకుడు. మంచికి మరో రూపం అవసరమైనప్పుడు కూడా గట్టిగా మాట్లాడేవాడు కాదు. అవసరమైనప్పుడు కూడా మెత్తగా ఉంటే మొట్టబుద్ధి అవుద్దని సామెత. ఆ మెత్తగదనాన్ని అలసుగా తీసుకుని అందరూ వాడుకునేవాళ్లే. అన్నదమ్ములు కూడా వలపక్షం చూపించేవాళ్ళు. ఆ అన్యాయం చూస్తే నాకు జ్ఞానోదయమైంది. నా నోరు గట్టిదైతే తప్ప ఈ లోకంలో నెగ్గుకు రాలేనని తెలిసి వచ్చింది. అంతే, నా ప్రపంచం నా చేతిలోకి వచ్చేసింది. ఉన్నన్ని రోజులు నా భర్త కూడా నా మాట జవదాట్ల. ఆయన పోతూ నేనైతే ఆస్తిని దుర్వినియోగం కానివ్వననే నమ్మకంతోనే యావదాస్తిని నా పేరు రాసిపోయారు. మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలం వేరే ఉంది నాకు. నా వెనకున్న ఐశ్వర్యం, 60 ఏళ్ళు వచ్చిన చెక్కు చెదరన ఆరోగ్యం, గట్టి నోరు, ఎవరికి లొంగికి ఉండనక్కర్లేదన్న ఆత్మవిశ్వాసం ఇచ్చిందని నేను అనుకుంటే అధికారం అహంకారం పెరిగిందని మిగతా అందరూ అనుకుని ఉండొచ్చు. అది నిజం కూడా కావచ్చేమో. ఏమో కాదు, అదే నిజం. మొన్నటి వరకు నా కొడుకులు కోడళ్ళను కూడా ఆ పొగరతోనే నేను గీసిన గీత దాటనివ్వాల. కాలి కింద నొక్కుంచిన తేలు ఆ కాలు ఎత్తగానే చెడగొట్టినట్టు ఇప్పుడు కసి తీర్చుకునే సమయం చిక్కింది వాళ్ళకి. చేజేతులన్నీ ఏం చేసుకున్న పాపానికి ఫలితం ఇది, అనుభవించాల్సిందే. అలా 15 రోజుల్లో ఇద్దరిని వెతుక్కొచ్చారు మా వాళ్ళు నా సేవకి. మొదటి వచ్చిన ఆమెకి 20-22 ఉంటుంది. ఒంటి ఊపిరిగా ఉంది. అది కొంచెం స్థూలకాయం. కొంచెం లేపాల్సి వచ్చినప్పుడల్లా అక్కా అక్కా అని పెద్ద కేకలు వేసేది. కోడళ్ళిద్దరూ పరిగెత్తుకొచ్చేవాళ్ళు చేస్తున్న పని వదిలి పెట్టి. వాళ్ళ మీద సగం పని పడేసేది. వారం గడిచేటప్పటికి మా వాళ్ళకే నీరసం వచ్చేసింది. ఇంకొకళ్ళని చూడండి అనేశారు. రెండో ఆవిడ వయసుకు పెద్దదైనా గట్టిగా ఉంది, కానీ ప్రతి పనికి విసుక్కునేది. నాకింకా తిండి పుష్టి తగ్గలేదు. రోజుకు 2-3 సార్లు బెడ్ ప్యాన్ అవసరం కలిగేది. అప్పుడల్లా శివతాండవం చేసేది. ఈవిడకు పప్పు గట్రా పెట్టకండి అమ్మా అని
మా కోడళ్ళను కసిరేది. పైకి ఎవరూ వినకుండా నన్ను నానా తిట్లు తిట్టేది. ర్యాష్గా కాలు చేయి లాగేసేది. ఓసారి మా పెద్దవాడు చూశాట మర్నాడే మంగళం పాడేశాడు. సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. అమ్మా, నా గది ముందు వచ్చి నిలబడ్డ ఆవిడ్ని కళ్ళెత్తి చూశాను. సన్నటి జరీ అంచు, గులాబీ రంగు నేత చీర, మెళ్ళలో రెండు పేటల గొలుసు, చేతులకు రెండు జతల బంగారు గాజులు. నమ్రతగా నిలబడిన ఆమెను చూడగానే ఎక్కడో చూసినట్టుందే అనిపించింది. ఆమె నా దగ్గరకు వస్తూ, అమ్మా నన్ను గుర్తుపట్టారా అంది. మళ్ళీ తనే, ఒకట రెండ నలభై ఏళ్ల మాట, పై మరిచిపోవటం సహజమే అంటూ దగ్గరికి వచ్చి వేలాడుతున్న నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా ఒత్తుతూ, నేనమ్మా, బుజ్జమ్మ కస్తూరిని, మీరిక్కడ ఉన్నారని తెలిసి నేను ఎత్తుక్కుంటూ వచ్చాను అంటుంది చెమ్మగిల్లిన కళ్ళతో. బుజ్జమ్మ మెరుపు మెరిసినట్టు జ్ఞాప్తికి వచ్చేసింది. అవును, ఏనాటి కస్తూరి 42 ఏళ్ల క్రితం మా అత్తగారి తిట్లకు బెదిరిపోతూ వచ్చి రానట్టు వాకిలు ఊడుస్తున్న నా ముందు నిలబడి, అమ్మా పని మనిషి కావాలా అమ్మా, ఇంట్లో ఏ పనైనా చేయగలను, కాదనకమ్మా ఇబ్బందుల్లో ఉన్నాను అంటూ అంది ఈ కస్తూరి చేతులు జోడించి దీనంగా. నాకైతే ఆ క్షణాన మొక్కుకున్న దేవుడు వెంటనే ప్రత్యక్షమై నీ కోరిక తీర్చేశాను పో అన్నట్టు అనిపించింది. కానీ ఇక్కడ నా పెత్తనం ఏముంది, అదృష్టవశాత్తు మా అత్తగారు ఆ మాటలు విన్నారు. కింద నుంచి పైదాకా చూశారు అమ్మాయిని, శుభ్రంగా ఉంది, సంతృప్తి పడినట్టుంది. చూడు ఏ పనైనా చేస్తావుగా అన్నారు. తల బాగా ఊపించింది ఆ పిల్ల. పద ఇంకా నిలబడతామే, పని మనిషి రాక నూతి పళ్ళెల్లో 3 రోజులు అంట్లు మూలుగుతున్నాయి, ముందు అవి తోమి 10 రూపాయలు ఇస్తాను, చివరిన అంట్లు ఎక్కువయ్యాయమ్మా అని సనకూడదు. మా అత్తగారు తర్జని ఊపుతూ ఖచ్చితమైన నిర్ధారం చేశారు. ఆ అమ్మాయి అవుననలేదు కాదనలేదు. తల వంచుకునే నా చేతిలో చీపురు లాక్కుంది. ఓ పక్క మా అత్తగారు, ఆ పని కాదు నీకు చెప్పింది అని అరుస్తున్నా, పర్లేదులే అమ్మా అంటూనే చిటికీలలోనే వాకిలు ఊడిచేసి నీళ్లు జల్లి ముగ్గు పెట్టి అలా చూస్తూ నిలబడిపోయిన నా మొహంలోకి చూసి నవ్వింది. అదే మా తొలి పరిచయం. అలా మా ఇంట్లో అడుగుపెట్టిన కస్తూరి కొన్నినాళ్లలోనే అందరి తలలోనూ నాలుకైపోయింది. ఏ చిన్న పని వచ్చినా కస్తూరి కస్తూరి జపమే. అందరి మధ్య నేనుంటే తనలో ప్రత్యేక స్థానం ఉందని నాకు తెలుసు. మిగతా వారందరూ పిలిస్తేనే పరిగెడుతుంది, నేను పిలవకుండానే నా అవసరం తనకు తెలుసు అన్నట్టు ప్రత్యక్షం అవుతుంది. నేను చేసిన తప్పులు పొరపాట్లు తన నెత్తిన వేసుకుని మా అత్తగారితో తిట్లు తినేది ఎన్నోసార్లు. నాకు సన్నజాజులు అంటే ఇష్టమని వాళ్ళ చుట్టుపక్కల ఇళ్లలో వెతికి వాళ్ళని బతిమలాడి పందిరి మీద మొగ్గలన్నీ కోసి గుత్తంగా మాలగట్టి మెట్ట తామర ఆకులో చుట్టి పదిలంగా తెచ్చిపెట్టేది. నాకు నెల తప్పింది. పుట్టింట్లోనూ అత్తవారింట్లోనూ సంతోషం సంబరాలు. ఈ హడావిడిలో వారం రోజుల పాటు కస్తూరి మిస్ కావటం తెలియలే. వారం తర్వాత కనపడిన కస్తూరిలో జీవం లేదు, పాలిపోయింది. తనకు కూడా గర్భం వచ్చిందట. మీ ఇద్దరినే పోషించలేక చేస్తున్నాను, ఆ పిండానికి కూడా నేను పిండం పెట్టలేనని నాటు మందుతో గర్భస్రావం చేయించిందట అత్తగారు. వలవల కన్నీరు గార్చింది కస్తూరి. ఆ తర్వాత రోజు ఎవరూ చూడనప్పుడు నా కాళ్ళ మీద పడింది కస్తూరి. బుజ్జమ్మ, ఆ కాంట్రాక్టర్ దగ్గర బ్రోకర్కి 10,000 లంచం ఇస్తే పర్మనెంట్గా పనిచేస్తాడటమ్మా, నా మీద దయ తెలిసి ఆ 10,000 అప్పుగా ఇస్తేవా, నా చర్మం వలిచి నీకు చెప్పులు కుట్టిస్తానమ్మా అంది. అమ్మ అప్పుడప్పుడు ఇచ్చే పైకం నుంచి 10,000 తీసిచ్చాను. దాని సంతోషం చెప్పనలవి కాదు. ఆ తర్వాత రోజు వచ్చి సంబరపడిపోతూ చెప్పింది మగనికి పర్మనెంట్ ఉద్యోగం అయిందని. 10-15 రోజుల్లో తీసుకున్న 10,000 వెనక్కిచ్చేసింది. 4 రోజులకు ఒక కొత్త కబురు. అత్తగారు ఇప్పుడు తన నెత్తి మీద పెట్టుకుంటోందట. మొగడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానంటున్నట. నువ్వు నాకు ఇచ్చింది డబ్బు కాదమ్మా, అదృష్టాన్ని. అది దేంట్లో పెట్టినా బంగారం అవుతోంది అంది మురిసిపోతూ. ఓ రోజు అంది, నువ్వు ఇంకా పనికెళ్ళ మాకు అన్నాడమ్మ మా ఆయన. మా బుజ్జమ్మ నన్నాళ్ళు మానేసే ప్రసక్తి లేదని చెప్పేశానమ్మా అంది. నేను దానికేసి గాఢంగా చూశాను. ఏ జన్మ సంబంధం ఇది? దాని రెండు చేతులు నా చెంపలు కానించుకున్నాను. నేను పురిటికి పుట్టింటికి వెళ్లే రోజు వచ్చింది. నా తల్లలో 3 సన్నజాజుల మాల తురిమి, నేనెక్కడున్నా నీ కొడుకును చుట్టానికి తప్పకుండా వస్తానమ్మా అంది కళ్ళనీళ్లతో. అంతే, అప్పుడు చూసిన కస్తూరిని మళ్ళీ ఇదే చూడటం. నిన్ను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు బుజ్జమ్మ అంది కస్తూరి ఏడుస్తూ. నేను బదులివ్వలేకపోయినా తనే ఏదో ఒకటి చెప్తూనే ఉంది సాయంత్రం దాకా. వాళ్ళ స్థితి ఇప్పుడు చాలా బాగుందట. కొడుకులిద్దరూ కూడా కూరగాయలు పళ్ళు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారట, పెళ్ళిళ్ళు చేసుకున్నారట, బిల్డింగులు కట్టుకున్నారట, తనని దేవతలా చూసుకుంటారట. బుజ్జమ్మ ఆ రోజున దయతో నువ్వు ఇచ్చిన 10,000 ఈ స్థితికి కారణం, అది నేను ఎప్పుడూ మర్చిపోనమ్మా అంది కస్తూరి. ఇంకో విచిత్రం ఏమిటంటే ఆ సాయంత్రం కొడుకులిద్దరూ వచ్చి రమ్మన్నా కదల్లా కస్తూరి, నా తల్లిని ఈ స్థితిలో వదిలేసి నేను ఎలా రాగలను అంది. నాతోనే ఉండిపోయింది 6 నెలలు. నా పని ఒక్కటి కూడా ఇంకొకరిని చేయనివ్వాల. కాళ్లకు చేతులకు ఆయిల్ మర్దనాలు, ఎక్సర్సైజులు, రోజు సుష్టిగా ఆహారం, నేను లేచి నిలబడిన రోజు కస్తూరి స్వీట్లు పంచిపెట్టింది. నేను కస్తూరి అని నత్తిగా పలికిన రోజు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టింది. ఆ రోజు నా కొడుకులను కోడళ్ళను నా గదికి పిలిచాను.
ఇనప్పెట్టి తాళాలు నా కొడుకులిద్దరి చేతిలోనూ పెట్టాను. నా నగలన్నీ తీసి కోడళ్ళకు అందించాను. ఏమిటమ్మా ఇదంతా అన్నారు వాళ్ళు. ఇవేమి నన్ను ఆదుకోలేదని తెలిసిందిరా నాన్న, చేసిన తప్పు దిద్దుకుంటున్నాను. ఇక నుంచి మీ బిడ్డలతో పాటు నేను మీ బిడ్డనే అన్నాను మనస్ఫూర్తిగా. కస్తూరి కొడుకులు వచ్చారు తల్లిని తీసుకెళ్ళటానికి. ఇంటిలో పది మా కస్తూరిని ఆశ్రునయనాలతో సాగనంపాం. మా ఇంటి పక్కన ఉండే పంకజం అడుగుతోంది ఆశ్చర్యంగా, ఎవరావిడా అని. ఎవ్వరూ నోరు విప్పకముందే చెప్పాను, నేను చేసిన పుణ్యం అని. నిజంగానే ఆమె చేసిన పుణ్యం వలనే ఆమె ఈరోజు నిలబడగలిగింది. ఈరోజు ఆమె వచ్చి సాయం చేయగలిగింది అంటే ఈమె చేసిన సాయమే, ఈమె చేసిన పుణ్యమే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.